ग्रेनेड केस लो ईडी दर्याप्त मुम्मरं चेस्तुंदी ईडी ऑफिस चेरुकुन्नारु पीएसआर ग्रेनेड्स अधिनेत पालकुर्ति श्रीधर రెండు రోజుల క్రితం ఈడీ ఐటీ సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని ఈడీ నోటీసులు జారీ చేస్తుంది. 9 మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు శ్రీధర్రావు. ఈడీ ఆఫీస్ నుంచి మా కరస్పాండెంట్ ఉష లైవ్లో జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు. ఉష, గత రెండు రోజులుగా గ్రెనేడ్ వ్యాపారులలో ఈడీ అధికారులు కంటిన్యూస్గా సోదాలు చేయడం చూస్తాం. ఈరోజు తాజాగా శ్రీధర్ కూడా అక్కడ ఈడీ ఆఫీస్ చేరుకోవడం చూస్తాం. అసలు ఏం జరుగుతోంది అక్కడ, ఏం చెప్తున్నారు అధికారులు, విచారణ కొనసాగుతోందా? సతీష్, కరీంనగర్ అడ్డాగా ఏదైతే అక్రమ మైనింగ్ కి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయన్న కోణంలో ఈడీ అలాగే ఐటీ రెండు కూడా సంయుక్తంగా గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణలో అన్ని హైదరాబాద్లో అలాగే కరీంనగర్లోని పలు చోట్ల ఎవరైతే అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే అతని ఇల్లు కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్కు వచ్చేసరికి 8 కార్యాలయాలలో కూడా ఈ కార్యాలయాలు అలాగే ఇళ్ళు రెండు నివాస స్థలాల్లో కూడా రెండింటిలో కూడా భారీగా ఈడీఏ మరియు ఐటీ రైట్స్ జరిపింది. ఈ రెండు రోజుల ఐటీ రైట్స్ అనంతరం పలు కీలకమైన డాక్యుమెంట్లను ఈడీ జప్తు చేసుకుంది. దీనికి సంబంధించి పలు ఆస్తులకు సంబంధించి అలాగే సిడీస్ సంబంధించి మొత్తము కూడా ఈడీ కార్యాలయానికి తీసుకొని ఈ రోజు ఉదయం శ్రీధర్ ఎవరైతే పీవీఆర్ సంస్థకు చెందినటువంటి గ్రానైట్ వ్యాపారి సోమాజిగూడలో ఉన్నటువంటి పీవీఆర్ సంస్థకు సంబంధించినటువంటి గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ని కూడా కాసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి గ్రానైట్స్ కి సంబంధించి ఇతను చేసినటువంటి నగదు హవాల రూపంలో ఎలా మళ్ళాయి, అలాగే బ్యాంకు ఖాతాలు, అలాగే మొత్తం మీద కూడా ఈడీ కార్యాలయంలో ఈ రోజు అతన్ని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2011-13లో చేసినటువంటి కేసు ఏదైతే ఉందో అక్రమ మైనింగ్ కి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయనేసి వేసినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది వేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈడీ మరియు ఐటీ కూడా సంయుక్తంగా రైట్స్ రెండు రోజుల నుంచి కూడా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి 750 కోట్లు ఏదైతే ఉందో 750 కోట్లు కేవలం 150 కోట్లు మాత్రమే వీళ్ళు నగదుని ఆదాయ పన్ను శాఖకు వెచ్చించారు అనేసి, మిగతా డబ్బు మొత్తాన్ని కూడా హవాలా రూపంలో ఏదైతే విదేశాలకు తరలించారు అన్న అభియోగాలు కూడా వీరి మీద ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం మీద కూడా మనం గతంలో కూడా చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం చూసుకున్నట్టయితే గంగుల కమలాకర్ కూడా దీనికి నేను పూర్తిగా సహకరిస్తాను, ఐటీఈడీ రైట్స్కి నేను పూర్తిగా సహకరిస్తాను, నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కూడా మనకి ఒక మీడియాని అడ్రస్ చేస్తూ ఒక న్యూస్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం మీద హవాలా రూపంలో ఫారిన్ కి ఎలా ఎక్స్చేంజ్ అయ్యింది, అలాగే ఏదైతే షిప్ యార్డ్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో సీకోస్ట్ ఏరియాస్లో ఈ గ్రానైట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అక్రమంగా తరలించారు, ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఇది అక్రమంగా ఏదైతే ఏపీకి సంబంధించి అలాగే హైదరాబాద్కి సంబంధించి మార్లు దారులు మారాయి అన్న కోణంలో కూడా ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించిందనేసే చెప్పుకోవాలి. ఈ ఈడీ దర్యాప్తులో భాగంగా అలాగే ఐటీ దర్యాప్తులో భాగంగా మొత్తం మీద కీలక డాక్యుమెంట్లు అన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు శ్రీధర్ని విచారిస్తున్నారు ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మనీ లాండరింగ్ కి పాల్పడిన అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. మనీ లాండరింగ్ కి సంబంధించి విలువైన పత్రాలు డాక్యుమెంట్లను మాత్రమే వీళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఆర్థిక లావాదేవీలకి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం మీద శ్రీధర్ని కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా విచారిస్తున్నారనేసి చెప్పుకోవాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ ఉష. రేపటి